హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రెబల్ స్టార్ రాజు ఫ్యామిలీ నుంచి సినిమాల్లోకి వచ్చిన తనదైన రీతిలో హావాను చూపిస్తూ పాన్ ఇండియా స్టార్ గా ఎదిగారు ప్రభాస్ అయితే ఇలా సుదీర్ఘ కాలంగా సినీ రంగంలో తనదైన మార్కును చూపిస్తున్న అతడు వరుసగా భారీ సినిమాలను అయితే చేస్తున్నారు ఇలా ప్రభాస్ ఇటీవలే కల్కి సినిమాను కూడా తీసి మంచి సక్సెస్ ని దక్కించుకున్నారు అయితే విజువల్ వండర్ గా రూపొందించిన ఈ సినిమా అంచనాలు అయితే భారీగానే ఉన్నాయి మరి అంచనాలకు తగ్గట్లుగానే కథ మరియు స్క్రీన్ ప్లే డైరెక్షన్ వంటివి అన్ని కూడా సూపర్ గా ఉన్నాయంటూ కామెంట్ల రూపంలో ప్రతి ఒక్క అభిమానులు తెలియజేస్తున్నారు అయితే ఈ సినిమా అభిమానులతో పాటు సాధారణ ఆడియన్స్ కూడా ఎంతగానో ఇష్టపడుతున్నారు ముఖ్యంగా ఈ సినిమాకి సంబంధించి క్రేజీ స్టోరీ అటువంటిది అయితే క్లైమాక్స్ విషయానికి వచ్చినట్లయితే కమల్ హాసన్ ని చూపిస్తూ ీవత్మైన ట్విస్ట్ తో పెండింగ్ పెట్టేశారు మన దర్శకుడు నాగష్మణ్ ఇక ఈ సినిమాకి సంబంధించి ఇప్పటికే ఆఫీస్ వద్ద భారీ వసూలను అయితే రాబట్టింది అయితే ఈ సినిమాకి సంబంధించి ఏడవ రోజు ఎంత వసూలు రాబట్టింది ఏంటనే పూర్తి సమాచారం తెలుసుకుందాం కాబట్టి ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక ప్రభాస్ హీరోగా నటించిన కల్కి సినిమాకి సంబంధించి ఏడవ రోజు కలెక్షన్స్ గమనించినట్లయితే నైజాంలో లో అరవై ఐదు కోట్లు సీడేట్ లో ఇరవై కోట్లు ఆంధ్రప్రదేశ్ లో డెబ్బై ఆరు కోట్లతో కలుపుకొని తెలుగులో చూసుకున్నట్లయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో నూట అరవై ఎనిమిది కోట్లు బిజినెస్ అయితే అయ్యింది అలాగే కర్ణాటకలో ఇరవై ఐదు కోట్లు తమిళనాడులో పదహారు కోట్లు రెస్ట్ ఆఫ్ ఇండియాలో ప్లస్ హిందీలో చూసుకున్నట్లయితే ఎనభై ఐదు కోట్లు కేరళలో ఆరు కోట్లు ఓవర్సీస్ లో డెబ్బై ఐదు కోట్లతో కలుపుకుని మొత్తం మీద చూసుకున్నట్లయితే మూడు వందల డెబ్బై కోట్ల బిజినెస్ అయితే జరిగింది నాగశ్విన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకి సంబంధించి భారీ వసూలు అయితే రాబట్టిందని చెప్పుకోవాలి అయితే ఈ సినిమాకి సంబంధించి ఏడు రోజుల వరకు కూడా మొత్తానికి మూడు వందల ఇరవై ఎనిమిది కోట్ల షేర్ తో సంచలనం సృష్టించింది మొత్తం మీద భారీ వసూలతో ఒక సునామీ క్రియేట్ చేసిందని చెప్పుకోవాలి ఈ యొక్క వసూలను చూస్తూ ఉంటే పార్ట్ టూ తో వస్తున్న కల్కి మరొకసారి వివశమైన వసూలను రాబట్టి బ్లాక్ బస్ హిట్ గా నిలుస్తుందని చెప్పుకోవచ్చు